सिरसिला कांग्रेस नेता केके महेंदर रेड्डी ई रोज सिरसिला प्रेस क्लब लो मीडिया समावेश एर्पाटु चेसि मात्लाडारु पलुकुलु चेप्पिंडु इक ना अंत सच्चीलुडु ना अंत प्रजास्वामिकवादि ఎవరు ఉన్నారు ఇక్కడ నేను అసలు పుట్టిందే అందుకేమో అని వాళ్ళ నాయన చెప్పిండు క్యాన్సర్ వాళ్ళ నాయన చెప్తాడు నేను పుట్టిందే అందుకేనేమో రైతులకు నేను ఫ్రీగా ఎరువులు ఇస్తాను చెప్పిండు అప్పుడు అక్కడనే పోయింది కదా ఈయన కూడా కేటీఆర్ ఎవరో వాళ్ళ నాయన గారు అడుగుగడలో మాట్లాడుతూ ఇలా మొన్న ఎల్లారెడ్డి పెట్టలేదో మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడిండు ఇదే నిజమైనట్టైతే కేటీఆర్ గారు చెప్పిందే నిజమైనట్టైతే అందరు ఎమ్మెల్యేలు వాడుకుంటారు పోలీసులను నేను వాడుకోను అన్నది నిజమైనట్టైతే ఇక్కడ కేటీఆర్ గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా నిన్న మొన్న మా ఎంబడి యూత్ కాంగ్రెస్ జనసేరిట్ ఉంటారు మునిగల రాదు అని చెప్పి ఆయన మీద ఎటువంటి కాంప్లైంట్ అది ఒక సామాన్యమైన మధ్యతరగతి రైతు కుటుంబం వాళ్ళ నాయన సరే ఇస్తే ఇవ్వచ్చు అక్కడ వాళ్ళకో వీళ్ళకు ఐదో పదో చేరు బదులు ఇవ్వచ్చు ఇస్తే ఇవ్వచ్చు ఆ కుటుంబం పైన ఆయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎటువంటి కాంప్లైంట్లు లేనప్పటికీ కూడా ఆ ఇంటి మీద అటాక్ చేసి వాళ్ళ నాన్నగారిని ఏ విధంగా పట్టుకుపోయినో ఇదంతా మరి ఏ సమాధానం చెప్తారో కేటీఆర్ గారు చెప్పాలి దాంతోపాటు ఈ ప్రాంతంలో ఈ మధ్యలో జరిగిన బదిలీలలో ఏ ఒక్క ఆఫీసర్ను నాకు పోలీసు వ్యక్తిగతంగా ఏ పోలీసు ఆఫీసర్లపైన కానీ ఏ పోలీసు వ్యవస్థపైన కానీ నాకు దురభిప్రాయం లేదు వాళ్ళు కూడా నా సోదరులే కానీ ఇలా నేను చెప్పింది కాబట్టి ఇలా నేను మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక్కొక్కరు ఈ జిల్లాలో 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పనిచేస్తాను ఇలా ఎలక్షన్లు వస్తున్నాయని ట్రాన్స్ఫర్ ఏం చేసినాను ముస్తాబాయని తీసుకొని తంగలపల్లి చేసినావు ఇలా తంగలపల్లి అని తీసుకొని సిరిసిల్ల వేసినావు సిరిసిల్ల అని తీసుకుపోయి ఎస్బీ వేసుకున్నావు ఇంకో ఆయన తీసుకొచ్చి ఇంకో దాన్ని వేసుకున్నావు ఇవాళ ఇంటర్ ఇవాళ బదిలీలంటే ఏంది ఎలక్షన్లు వస్తున్నాయంటే ఏ ఒక్క వ్యక్తి 2 సంవత్సరాలు పనిచేసినా కానీ లాంగ్ స్టాండింగ్ కింద బయటికి పంపాలి కానీ ఇలా నువ్వు చేస్తుంది ఏంది అలా ఇలా ఒక పోలీస్ వ్యవస్థలోనే కాదు రెవెన్యూ వ్యవస్థలో తహసీల్దార్ల నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఒక్కొక్కరందరూ కూడా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో పనిచేస్తారు వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళని అక్కడ అక్కడోళ్ళని ఇక్కడ చేసింది పరకాష్ట ఏందయ్యా అంటే ఈయన ప్రాక్టికల్గా ఈయన చెప్తే మేము నవ్వాలి నమ్మాలి ఈయన కేటీఆర్ గారు చెప్తే ఇంతకుముందు 2018 సంవత్సరం ఎలక్షన్లలో కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారిని తీసుకెళ్ళి ఎలక్షన్లకు 3 నెలల ముందో 4 నెలల ముందో తీసుకెళ్ళి సిద్దిపేట వేసుకున్నాడు సిద్దిపేట అనేది తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాడు ఇలా ఇలా వీళ్ళని చూస్తే నవ్వన్న ఐఏఎస్లను ఐపీఎస్లను చూస్తే నిజంగా కూడా వ్యవస్థ అంటే చాలా గౌరవప్రదమైన వ్యవస్థ అది